వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి 2018 ఎగ్జామ్ ఎవరైతే పర్సన్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్ రాశారో వాళ్ళ యొక్క రిజల్ట్ ఆల్రెడీ మార్క్స్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు మెయిల్ కి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళను డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ కు సంబంధించిన వెబ్సైట్ లో ఉంచడం జరిగింది. సార్, ఇక్కడ ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ లో ఉంచకుండా ఏం చేశారంటే సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్ లో ఉంచడం జరిగింది. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే ఇక్కడ వచ్చిన తర్వాత పీఈటి రిజల్ట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని ఉంది కదండి, ఆ పీఈటి రిజల్ట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఒక స్క్రోలింగ్ లో ఆర్ఆర్బి సికింద్రాబాద్ పీఈటి రిజల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డేట్ వైజ్ పీఈటి రిజల్ట్ ఉండడం జరుగుతుంది. ఈ లైన్ లో లాస్ట్ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఎవరైతే పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీ కింద అప్లై చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే క్యాండిడేట్స్ ని ఇక్కడ ఎంతమందిని సెలెక్ట్ చేశారంటే 217 మంది సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 9 మంది క్యాండిడేట్స్ ని ఎక్స్ట్రాగా తీసుకోవడం జరిగింది మొత్తం పోస్టుల ఆధారంగా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరైతే వచ్చిన స్కోర్ ఆధారంగానే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవడం జరిగింది. అదేవిధంగా 1.05 ఒక పోస్ట్ కి 1.05 చొప్పున మేము క్యాండిడేట్స్ ని పిలవడం జరిగింది. అదేవిధంగా 5% క్యాండిడేట్స్ ని ఎక్స్ట్రా మేము పిలవడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయలేదో వాళ్ళని మేము తీసేసి మిగతా వాళ్ళకి మేము ఛాన్స్ ఇస్తామని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి, కేవలం అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చిన మా ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మడం అని చెప్పండి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ వచ్చిన తర్వాత పర్సన్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్ లింక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఉంటుంది, దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇంతవరకు ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వలేదో అక్కడ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఇలాంటి అప్డేట్స్ మీ మొబైల్ లో మీకు పొందొచ్చు. సో టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా మందికి తెలియదు అంటే ఇన్ఫర్మేషన్ తెలియదు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ వచ్చిందని, కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా షేర్ చేస్తాను ఆశిస్తు. ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం ద్వారా మరిన్ని అప్డేట్స్ మీ మొబైల్లో మీరు ఉచితంగా పొందుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.